ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియా అయింది. ఎందుకంటే పుష్ప రెండు పాటలుగా విడుదల కాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాని రెండు పాటలుగా భారీగా తెరకెక్కించాడు. బాహుబలి బిగినింగ్ లో ఉండే ట్విస్ట్లు, అందులో ఉండే కథ అన్ని రెండు భాగం కోసం వెయిట్ చేయించేలా చేశాయి. ఇక బాహుబలి పార్ట్ వన్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు, బాహుబలి పార్ట్ టూ కోసం ప్రపంచమంతా వెయిట్ చేసేలా చేసింది. అందుకే రాజమౌళి కూడా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో ప్రేక్షకులు మెచ్చేలా చేశాడు. ఇక ఇప్పుడు సుకుమార్ కూడా పుష్ప సినిమాని రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నాడు. పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ లో ఏం చూపిస్తారు, రెండో పార్ట్ లో ఏం చూపించబోతున్నారో అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులను పుష్ప రెండో పార్ట్ కోసం అల్లు అర్జున్ అండ్ సుకుమార్లు వెయిట్ చేయించగలరా? సుకుమార్ అల్లు అర్జున్ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు పుష్ప రెండు పార్ట్ల కలిపి దాదాపు 250 కోట్ల బడ్జెట్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట పుష్ప పాన్ ఇండియా మూవీ అనగానే 200 కోట్ల బడ్జెట్ అన్నవారు ఇప్పుడు రెండు పార్ట్ల కలిపి 250 కోట్లు అంటున్నారు. కొందరైతే ఇంత బడ్జెట్ అవసరమా అని కూడా అంటున్నారు. బాహుబలి అంటే అదొక విజువల్ వండర్ అని, దాని గ్రాఫిక్స్ కే సగానికి పైగా డబ్బులు ఖర్చు పెట్టారు. మరి ఈ పుష్ప సినిమాలో అంత గ్రాఫిక్స్ ఉంటాయా? వితౌట్ గ్రాఫిక్స్ సినిమాకి ఇంత బడ్జెట్ అవసరమా? అసలు ఈ సినిమా ఆ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందా అన్నది ఇప్పుడు అందరి సందేహం. చూద్దాం మన పుష్పరాజ్ సుకుమార్ పుష్పతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో.